నిజటికే రాజ్యాధి కార్యం కార్యక్రమానికి తిరిగి స్వాగతం శంకరన్ గారు మన చర్చ కొనసాగించే ముందు శ్రీకాళహస్తి నుంచి మీతో మాట్లాడడానికి గంగరామయ్య లైన్ లో ఉన్నారు గంగరామయ్య గారు రామయ్య గారు ఓకే రామయ్య గారు లైన్ కట్ అయ్యింది విజయవాడ నుంచి రాంబాబు గారు లైన్ లో ఉన్నారు రాంబాబు గారు ఆ సార్ నమస్తే సార్ చెప్పండి రాంబాబు గారు ఆ నమస్తే సార్ నేను విజయవాడ నుంచి మాట్లాడుతాను సార్ రాంబాబు నాయక్ గారితో మాట్లాడుతాను సార్ ఆ చెప్పండి మీరు టీవీ వన్ తరపున మీరు మంచి ప్రోగ్రామ్స్ ఈ మైనారిటీల గురించి తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీ గురించి చాలా పోరాడుతున్నారు సార్ రిజర్వేషన్ ఎమ్మెల్యే అదే పద్ధతి మైదాన ప్రాంతం కోస్తాలో ప్రధానంగా కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాల్లో ఒక్క ఎమ్మెల్యే సీట్ గాని ఒక ఎంపీ సీట్ గాని లేదు సార్ ఇక్కడ మెజారిటీగా ఎస్టీ పీపుల్ ఎరుకుల యానాది లంబాడి అయినటువంటి మూడు కులాలు ఉండటం జరిగింది మనకి ఇక్కడ నుంచి ఏ ప్రాతినిధ్యం లేదు మరి ఈ ఎంపీలు గాని మనకి 20 మంది 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మరి ఎంపీలు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఆ రోజు డిమిలేషన్ జరిగినప్పుడు అంటే ఎంపీ సీట్లు గాని ఎమ్మెల్యే గాని ఎలక్షన్ జరిగినప్పుడు లాస్ట్ ఎలక్షన్ ముందు ఈ కమిటీ చేసినప్పుడు అసలు వీళ్ళందరూ ఏం చేశారు మన గురించి అసెంబ్లీలో గాని పార్లమెంట్ లో గాని ఏం ప్రస్తావన తేవట్లేదు మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎమ్మెల్యే ఇందాక ప్రతి ఒక్క కుల నాయకులు కూడా ఆయాటువంటి పార్టీలతో మమేకమైపోయి మరి వాళ్ళ స్వార్థంగా వాళ్ళ కుటుంబాల కోసం చేయడం జరిగిపోతుంది మన కులాలని లంబాడిని ఎరుకుల ఏనాది అటువంటి ఇంకా వెనకబడిన జాతులను కూడా ఇంకా మన వాళ్ళే ఓసీల కంటే కూడా మన వాళ్ళు అనుకుంటున్నారేమో అనేటువంటి ఆలోచన వస్తుంది వాళ్ళతో పార్టీలతో కలిసిపోయి మరి మన కోసం జాతి కోసం పోరాడుతూ నిజాతిగా పోరాడేటువంటి మీలాంటి వాళ్ళు చాలా అతి తక్కువ మంది కనపడుతున్నారు ఇక్కడి నుంచైనా సరే మీలాంటి నాయకులు మనలో చాలా మంది పుట్టుకురావాలి ఎస్టీల్లో చాలా మంది మీలాంటి నాయకులు తయారవ్వాలి తయారైపోయి మన జాతి కోసం పోరాడి మన యొక్క ఎమ్మెల్యే సీట్లు కానీ ఎంపీ సీట్లు మైదాన ప్రాంతంలో కూడా మనం సాధించుకున్నప్పుడే మన యొక్క వాయిస్ అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో కానీ వినిపించడం జరుగుతుంది రాంబాబు గారు చెప్పే భవిష్యత్ మీకు అర్థమైంది తను చెప్పేది అంటే ఎవరైతే మన తరపున ఎన్నికైనరో వాళ్ళే మనకు ప్రధాన శత్రులుగా మారుతున్నారు అది వాస్తవం సార్ రాంబాబు గారు చెప్పినట్లు అదైతే వాస్తవం కానీ ఇలాంటి సమస్యకు మనం రూపుమాపి అలాంటి వాళ్ళకి మనం అంటే భయం ఉండే విధంగా ఉండాలంటే ఇలాంటి రాంబాబు లాంటి యూత్ యువకులందరూ కూడా విద్యార్థులందరూ కూడా సామాజిక అంశం మీద మంచి అవగాహనని పరిపక్వతని చెంది మనం సమాజంలో వచ్చి పోరాటం చేసిన నాడే అలాంటి ప్రజాప్రతినిధులు తప్పకుండా భయపడతారు మన పక్షాన నిలబడి మాట్లాడతారు ఆ యొక్క నాయకులు ఎందుకు ఈరోజు మాట్లాడలేకపోతా ఉన్నారంటే ఈ యొక్క ఎమ్మెల్యేగా ఈసారి ఎన్నికైనటువంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రికో లేకపోతే ఒక నాయకుడికో వ్యతిరేకంగా మాట్లాడితే వచ్చే ఎన్నికల్లో సీటు ఉండదు కాబట్టి వాళ్ళ బాధలు వాళ్ళకున్నాయి కాబట్టి వాళ్ళకి దీనికంత ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళకి వెనకల వాళ్ళకు ప్రొటెక్ట్ చేసే వాళ్ళు లేకపోవడమే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఓకే మీతో మాట్లాడడానికి అనంతపురం నుంచి శివశంకర్ నాయక్ లైన్ లో ఉన్నారు శివశంకర్ గారు శివశంకర్ గారు సార్ చెప్పండి సార్ చెప్పండి శివశంకర్ సార్ నా పేరు శివశంకర్ నాయక్ సార్ అనంతపురం అన్న శంకర్ అన్న నమస్తే నమస్తే శివశంకర్ అన్న ఎలా ఉన్నారన్నా బాగున్నాను అన్న ఈ రోజు నువ్వు అన్నైతే ఇంతసేపు నుంచి చూస్తా అంటే మా కడుపులో బగా అంటుంది అన్న మన గిరిజనులకి దళితులకి జరుగుతున్న అన్యాయాన్ని చూస్తే ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి అన్యాయం ప్రధానంగా మన గిరిజనులకి దళిత బడుగు బలహీన వర్గాల వారికే జరుగుతుంది కేవలం అతి తక్కువ మెజార్టీ ఉన్న ఎస్సీ ఎస్టీ అగ్రకురాల వారు ఎస్సీ ఎస్టీలు అడ్డం పెట్టుకుని ఈ రోజు రాజ్యాన్ని ఎత్తున్నారు కేవలం రాజ్యం అనేది ఏమి ఒక్కరి సొత్తు కాదు అది అంత ప్రతి ఒక్కరి సొత్తు ఏమి అంతేకాకుండా ఈ రోజైతే ఎస్టీ అటాసిటీ యాక్టులు అయితే అగ్రరాజ్యాల వాళ్ళే నమోదు చేయిస్తారు అగ్రరాజ్యాల వాళ్ళే విత్డ్రా చేయించే పరిస్థితి ఏర్పడింది అంతేకాకుండా రాయలసీమలో కానీ కోస్తాలో కానీ చూస్తే ఈ రోజు దౌర్భాగ్యమైన పరిస్థితి గడుపుతున్నారు ఎస్సీ ఎస్టీ తెలంగాణలో తీసుకున్నట్లయితే దాదాపు 3 ఎంపీ సీట్లు అదే ప్రాంతానికి చెందినాయి దాదాపు 15 ఎమ్మెల్యే సీట్లు అదే ప్రాంతానికి ఈ రోజు గిరిజనులు రాష్ట్రంలో అంతా ఇంత అభివృద్ధి చెందినారంటే అది కేవలం తెలంగాణ ప్రాంతంలో మాత్రమే అభివృద్ధి చెందినారే తప్ప రాయలసీమలో కానీ కోస్తాలో కానీ ఏమాత్రం అభివృద్ధి చెందలేదన్న అంతేకాకుండా ఈ రోజు ప్రతి దాంట్లో ప్రైవేట్ ఉద్యోగం కానీ ఈవెన్ మీడియా రంగంలో కూడా ఈరోజు తీసుకున్నట్లయితే కేవలం అగ్రకురాల వాళ్ళే రాజ్యాన్ని వెళ్తున్నారే తప్ప
ఎస్టీలు గాని ఎస్సీలు గాని అంటే వీళ్ళేదో అంటరాని వాళ్ళు వీరికి దగ్గర తీసుకునే పరిస్థితి అస్సలు కనపడడం లేదన్న. అసలు ఈ రోజు మీరు నమ్ముతారో నమ్మరో అన్న, మన రాయలసీమలో అయితే ఏమి ఈ ట్రైబల్స్ గాని ఎస్సీలు గాని ఒక జర్నలిజం ఫోరం గాని ఏదైనా ఏర్పాటు చేయాలన్నా కూడా ఈ రోజు ఏమి మీరు అణగారిన వర్గాల వాళ్ళని ఎంత చిన్న చూపు చూస్తున్నారంటే అంత చిన్న చూపు చూస్తున్నారన్న. అన్న ఇలాంటివన్నీ జరగాలంటే చివరికి మేము చెప్తాను ఇంతకు నీకు ఒక మాట అన్నా అన్న, మనకి జరుగుతున్న అన్యాయాలు చూస్తే మీరు ఎంతసేపు మాట్లాడిందో చూస్తే మన కడుపులో భగావం అంటుందన్న. అంతేకాకుండా మన ఇండస్ట్రియల్ స్కీమ్స్ కానీ, అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దాదాపు 13,000 కోట్లు అన్న మన ఎస్టీ సొమ్ము తీసుకెళ్లి ఇండస్ట్రియల్ స్కీమ్స్ వేరే వేరే స్కీమ్స్ అంతా వేరే దాని మీద అభివృద్ధి పెట్టినారన్న. అసలు గిరిజనులకు రావాల్సిన హక్కు అయితే పూర్తి స్థాయిలో రావడం లేదన్న. దీనిపైన ఇటు తిరిగి మన TV9 వాళ్ళు మనకి TV1 వాళ్ళు సహాయ సహకారాలు అందించి గిరిజనులకు మరింత చైతన్య తేవడానికి, మన దళితుల్లో చైతన్య తేవడానికి కృషి చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ శివశంకర్ గారు, మీరు చాలా బాగా మాట్లాడారు. శివశంకర్ గారు చెప్పింది అంటే వీటన్నిటికీ ప్రధాన కారణం అగ్రకుల స్వభావం. అసలు అగ్రకులాలు ఎందుకు తమ ఆధిపత్యాన్ని తమ అధికారాన్ని కాపాడుకోవడానికి ఇంతగా ప్రయత్నం చేస్తున్నారు? ఈరోజు ఈ రాష్ట్రంలో అంటే 2004 నుంచి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ఎస్టీ ఎస్సీలని పరిశ్రమల్ని పెట్టించి వాళ్ళు పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చేయాలని అతను ప్రయత్నం చేశాడు. ప్రయత్నం కేవలం పత్రికలకి మీడియాకి పరిమితమైందే తప్ప వాస్తవంగా ఆ యొక్క గిరిజనులు కానీ లేకపోతే దళితులకు కానీ ఈరోజు ఎక్కడ పరిశ్రమలు పెట్టినటువంటి దాఖలాలు లేవు. వీళ్ళ పేరు మీద ఎవరో బినామీలతో వాళ్ళే పెట్టుకున్నారు, వాళ్ళే ఈరోజు అభివృద్ధిలో వచ్చారు. ఈరోజు పరిశ్రమలంతా కూడా ఎవరు పెట్టుకుంటా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే కేవలం అగ్రవర్ణాలే. ఈరోజు దళితుల పేర్లతో ఒక ప్రాంతాన్ని అంటే అన్ఎంప్లాయ్మెంట్గా ఉన్నటువంటి వెనుకబడినటువంటి ప్రాంతాన్ని వాళ్ళు ఆసరాగా తీసుకొని ప్రభుత్వం నుంచి తక్కువ ధరలకి అక్కడ వందలాది వేలాది ఎకరాల ల్యాండ్ని తక్కువ వడ్డీలతో ఈరోజు బ్యాంకులో 100,000 కోట్ల రూపాయలని ఈరోజు రుణాలు తీసుకొని అక్కడ పరిశ్రమలు పెడతా ఉన్నారు. ఆ పరిశ్రమల్లో పనిచేసేటువంటి వాళ్ళంతా కూడా అంటే లేబర్లుగా పనిచేసేదంతా మావాళ్ళే. వాడు ఎంత ఎడ్యుకేటెడ్ అయినా వాడు పనిచేసేది కార్మికుడిగా మావాడే. వాళ్ళ కులంలో రిచ్ క్యాస్ట్లో 10th క్లాస్ అయినా ఇంటర్మీడియట్ అయినా వాడు అక్కడ వాళ్ళకు బాస్గా వ్యవహరిస్తూ ఉన్నాడు. మేము ఈరోజు ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు ప్రైవేటు సంస్థల్లో ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయమంటా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మాకు రావాల్సినటువంటి వాటా మాకు తప్పనిసరిగా ప్రైవేట్ రంగంలో రావాలా? కేవలం ప్రభుత్వ రంగంలో ఒకటి మాత్రమే వస్తే ఈరోజు ప్రైవేట్ రంగంలో ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల కంటే ప్రైవేట్ రంగ సంస్థలే నానాటికి అభివృద్ధిలో వస్తున్నాయి. కాబట్టి ఈ ఎస్టీ ఎస్సీలకి ప్రభుత్వ రంగంలో ఏదైతే రిజర్వేషన్ ఉందో ప్రైవేట్ రంగంలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేయాలి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో దళితులు గిరిజనులు విద్యార్థులు చేసే పోరాటానికి ప్రభుత్వం తప్పనిసరిగా బాధ్యత వహించాలి. మీరు గిరిజన విద్యార్థి సంఘం స్థాపించారు, మీ ప్రధాన ఆశయం ఏంటి? ఈరోజు గిరిజన విద్యార్థి సమాఖ్య ఈ రాష్ట్రంలో ప్రతి రాజకీయ పార్టీకి పొలిటికల్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ప్రతి కులానికి ఈరోజు విద్యార్థి సంఘాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో గిరిజనులు దాదాపు 1 కోటి మంది ఉన్నారు. వాళ్ళకి ఈరోజు రాజకీయాలతో సంబంధం లేకుండా మమేకం కాకుండా ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ ఈరోజు రాష్ట్రంలో లేడు. ఈరోజు ఎస్సీల్లో చూస్తే ఒక MRPS చూస్తే మందకృష్ణ మాదిగా, ఒక అలాగే మాలలు చూస్తే ఒక జూపుడి ప్రభాకర్ రావు, ఈరోజు BCలు చూస్తే ఒక ఆర్ కృష్ణయ్య. కానీ ఈ రాష్ట్రంలో ఈ యొక్క 1 కోటి మంది గిరిజనులకి ఈరోజు అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి నాయకులు వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఎన్నికే వాళ్ళని అక్కడ అమ్మివేస్తూ ఉన్నారు, వాళ్ళకి తాకట్టు పెడతా ఉన్నారు. అందుకే ఒక విద్యావంతుడుగా ఈ రాష్ట్రంలో గిరిజన విద్యార్థుల్ని విద్యావంతులు చేసి ఆ యొక్క గిరిజనులైనటువంటి అమాయక ప్రజల్ని ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 35 కులాల నా గిరిజన సహచర సోదరులందరినీ కూడా నేను సమాజంలో సామాజికమైనటువంటి అంశాల మీద ప్రభుత్వాలు గిరిజనుల పట్ల ఈరోజు గిరిజనుల యొక్క అభివృద్ధి పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద వాళ్ళనందరినీ కూడా సామాజిక చైతన్యం చేసి నా విద్య అయిన తర్వాత నేను నా జాతి కోసం నిరంతరం నేను పోరాటం చేయాలి, వాళ్ళకు నేను ఒక నాయకుడిగా నేను వాళ్ళకు అండగా ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు విద్యార్థి సంఘం ఏర్పాటు చేశాను. ఈ సంఘం ఈరోజు రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాల్లో, అన్ని డిగ్రీ కాలేజీల్లో, అన్ని ఇంటర్, అన్ని హాస్టల్స్లో కూడా ఈరోజు ఆ యొక్క సమస్యల మీద పనిచేస్తూ ఉంది. దీనిలో భాగంగా అన్ని ఏజెన్సీ ప్రాంతాలు తిరుగుతున్నాం. ఆ యొక్క విద్యార్థుల యొక్క సమస్యల మీద, వాళ్లకు ఉన్నటువంటి బాధల మీద ఈరోజు మేము అక్కడ పరిశీలనలు చేస్తూ ఉన్నాం. అందుకనే ఈ యొక్క రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఈ యొక్క 1 కోటి మంది ప్రజల్ని చైతన్యవంతులు చేసి రాష్ట్ర
రాష్ట్రంలో గిరిజనుల యొక్క ఉద్యమాలను గిరిజనుల హక్కులను సాధించుకునే దిశగా పెద్ద ఎత్తున పోరాటం చేయాలి మరో కొమరం భీమ్ ఈ రాష్ట్రంలో పుట్టాలి ఆయొక్క అతను ఆయొక్క ఆ రోజుల్లో అతను ఏదైతే ఆశయం ఆయొక్క అతను ఏదైతే అతను ఆ రోజు కలగన్నాడో ఆయొక్క ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఆ కలల్ని నెరవేర్చడానికి ఈ రాష్ట్రంలో గిరిజన విద్యార్థి సమాఖ్య రాబోయే రోజుల్లో పెద్ద గిరిజన ఉద్యమాన్ని గిరిజన ప్రజా సంఘాన్ని కూడా ఈ రాష్ట్రంలో అమలు చేస్తాది ఆ దిశగా ప్రయాణం చేస్తాదని నా రాష్ట్ర గిరిజన సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను శంకర్ నాయక్ గారితో మాట్లాడడానికి ఒంగోలు నుంచి రాము నాయక్ లైన్లో ఉన్నారు రాము నాయక్ గారు సార్ నమస్కారం గుడ్ మార్నింగ్ నమస్తే పండి సార్ ముందు మేము టీ1 వారికి థాంక్స్ చెప్పుకుంటున్నాము చెప్పండి మేము కూడా నాయకులము సార్ ముందు శంకర్ నాయక్ గారి వారికి శంకర్ నాయక్ మాట్లాడండి సార్ నమస్కారం నమస్తే భయ్యా సార్ ముందుగా మీరు ఈ గిరిజన విద్యార్థి సమైక్య అనేది పెట్టారు కదా సార్ ముందు ఆ బుక్ అయితే ఏమీ బుక్ ప్రింట్ చేశారు కదా దాని వల్ల నా వంతుగా నేను ఒక ఇద్దరు ముగ్గురిని మోటివేట్ చేయగలిగాను అనేది నా ఉద్దేశం సార్ నా ఒంగోలు మా ఇంత ముందు ఖమ్మంలో ఇది ఈ మధ్య జరిగింది కదా అప్పుడు వచ్చినప్పుడు నేను కూడా చదివాను నేను చదవటమే కాకుండా నాతో పాటు ఒక ముగ్గురిని నలుగురిని జాయిన్ చేశాను ఈసారి కంపల్సరిగా మిమ్మల్ని కలుస్తాను నా అంటే మీ గురించి నాకు తెలుసు నా గురించి మీకు తెలియదు కానీ అంటే నేను ఈ మధ్య మోటివేట్ అయ్యాను కాబట్టి మీకు తెలియదు కంపల్సరిగా మీరు మటుకు ఇది మటుకు కంటిన్యూ చేయండి సార్ మీ ఏం గానీ ఎటువంటి ఏం ఇబ్బంది కాదు మీకు కంపల్సరిగా సార్ ఇది మటుకు కంపల్సరిగా ఈ గిరిజన విద్యార్థి సమైక్య అనేది ఒకవేళ ఇప్పుడు కొంతమంది చిన్నగా ఉండొచ్చేమో కానీ ఫ్యూచర్ లో మీరు చెప్పినట్టు రాజ్యాధికారం వస్తుందో రాదో అనేది తర్వాత విషయము దీని వల్ల మటుకు చాలా మందిలో మోటివేషన్ అనేది వస్తుంది చదవని వారు కూడా అంటే ఇప్పుడు మన మనల్లో చాలా మంది ఏంటంటే నేను కూడా బీటెక్ చేశాను చదివాను అంత అయిపోయింది నేను కూడా అంటే నాకు నేను చిన్నప్పటి నుంచి ఏంటంటే ఇలాంటి ఇప్పుడు ఎప్పుడు వస్తాయా అనేది చాలా చాలా నుంచి వెయిట్ చేస్తున్నాను అది రాకపోవడానికి కారణం అంటే ఇట్లాంటి టీ1 ఛానల్స్ అవన్నీ లేకపోవడము ఉన్నా కానీ కొన్ని ఛానల్స్ వేరే ఉద్దేశంతో ఉంటాయి కొన్ని అలా అది కాకుండా ఇది ముందు టీ1 గారికి టీ1 సంస్థకి ముందు థ్యాంక్ యూ రామ్ నాయక్ గారు చెప్పాడు ఏంటంటే తను బీటెక్ చదివినప్పటికీ కూడా ఇంతవరకు అసలు తన అవగాహనను పెంచుకోలేకపోయారు మీరు ఏదో మీ బుక్ తీసిన విషయం తర్వాత తన చైతన్యం ఉంది అంటే ఇంకా చాలామంది ఉద్యమవంతులు కూడా తన జాతి పట్ల తన చైతన్యం కావాల్సిన అవసరం ఉంది అనే విషయం చైతన్యం ఎందుకు పెంపొందించుకోలేరు ఈరోజు విద్యార్థులు ఎందుకంటే వాళ్ళ గిరిజన కుటుంబం నుంచి ఒక విద్యా సంస్థలు వెళ్ళిన తర్వాత వాళ్ళు సమాజంలో ఏం జరుగుతుండేది వాళ్ళకి పట్టించుకోరు ఎందుకంటే వాళ్ళు పట్టించుకునేటువంటి శక్తి సామర్థ్యం వాళ్ళకి లేకపోవడమే దీనికి కారణం అందుకనే మా బ్రదర్ రామునాయక్ అన్నట్లు ఈరోజు ఒక బీటెక్ చేసినటువంటి విద్యార్థికి కనీసం సామాజిక అంశాల పట్ల ఈరోజు నాకేం తెలియదు మీరు రిలీజ్ చేసినటువంటి బుక్ని నేను చదివి కొంతమంది నిన్ను మోటివేట్ చేశాను ఎడ్యుకేట్ చేశానని చెప్పాడు అతను ఏదైతే ఈరోజు మోటివేట్ చేస్తా ఉన్నాడో ఆ చైతన్యం తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రమంతా విస్తరిస్తుంది విజృంభించడానికి మాకు తప్పనిసరిగా అవకాశం వస్తుంది కాబట్టి రాము నాయక్ అన్నట్టు ఈరోజు నేను నాకు ఏ ఉద్యోగం వచ్చినా నాకు ఉద్యోగం కాదు నా జాతి యొక్క అభివృద్ధి నాకు ముఖ్యం కాబట్టి నేను దృఢ సంకల్పంతో నా జాతికి సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ రాష్ట్రంలో ఒక విద్యార్థి దశలోనే ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాను ఆఫ్టర్ నా ఎడ్యుకేషన్ అయిన తర్వాత నేను ఒక ప్రజా సంఘాన్ని గిరిజనుల పక్షాన ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసి నేను తప్పనిసరిగా ప్రజల యొక్క అభివృద్ధి కోసం వాళ్ళ శ్రేయస్సు కోసం నిరంతరం పోరాటం చేస్తానని వాళ్ళందరూ నిజాయితీ చెప్పిన తర్వాత అగ్రకుల పార్టీలకు అనుకూలంగా మారిపోతారు ఈరోజు మొదట్లో ఉన్న నాయకులు ఈరోజు రాష్ట్రంలో చాలామంది ఉన్నారు ఆ నాయకులు మీరు కూడా అట్లా ఉంటారా లేదనుకుంటే నేను అలా ఆ నాయకులు నాకు రాజకీయ పదవులు నాకు అవసరం లేదు ఏది ఈరోజు అంబేద్కరు ఆ రోజుల్లోనే ఆ రోజు పదవులు తీసుకుంటేనే ఒక ప్రైమ్ మినిస్టర్ ఏదో అయి ఉంటాడు కానీ నాకు పదవులు అవసరం లేదు నేను ఒక కింగ్ మేకర్ కానీ కింగ్ని నేను అవసరం లేదు కానీ నా జాతిని కింగ్ చేయడమే నా ఉద్దేశం రంగారెడ్డి నుంచి రామన్న లైన్లో ఉన్నారు రామన్న గారు సార్ గుడ్ మార్నింగ్ అండి క్రాంతి గారు గుడ్ మార్నింగ్ రామన్న గారు సార్ నేను నాయక్ గారితో మాట్లాడాలి మాట్లాడండి హలో నమస్తే అన్నయ్య రామ్ రామ్ నమస్తే భయ్యా నమస్తే నా పేరు రామన్న మాదిగా రామన్న గారు మీ దగ్గర ఉన్న టీవీ వాళ్ళని కొంచెం తగ్గించుకుంటే క్లారిటీ ఉంటుంది ఓకే ఓకే ఓకే
నా పేరు రామన్న మాదిగా. థ్యాంక్ యూ. అయితే మీరు ఇప్పుడు అసలు విషయం ఏంటంటే సమస్యలు చెప్తున్నారన్న, అంటే మాకు అంటే మా కమిటీ పరంగా మాకు రావాల్సిన వాటాలు వస్తలేవు, మాకు లోన్లు వస్తలేవు, లేకపోతే ఎమ్మెల్యే సీట్లు వస్తలేవు, ఎంపీ సీట్లు వస్తలేవు అని అడుగుతున్నారు. ఎవరిని అడుగుతున్నారు? అసలు అగ్రవర్ణాలు రాజ్యం వెళ్తున్నారని మీరే అంటున్నారు. అవును. అయితే వీళ్ళు అగ్రవర్ణాలు రాజ్యం వెళ్తున్నప్పుడు అగ్రవర్ణాల పార్టీలు అంటున్నప్పుడు వాళ్ళు మనకు సీట్లు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అవసరం ఏంటంటే సమస్యలు సమస్యల కోసమే చెప్తా ఉన్నారు మీరు. కానీ ఒకనాడు ఈ దేశాన్ని ఈ ఒక సమాజాన్ని పరిపాలించినటువంటి మన అడవి పుత్రులు, మన అడవి అంబేద్కర్ వారసులు ఒకనాడు చరిత్ర చెప్తున్నది, చరిత్రలో మీరు ఈ దేశాన్ని పరిపాలించిన మహారాజుల వంశం అని. అయితే దానికి ఈ రోజు సమాజానికి దూరంగా బతకడానికి ఆ తండలు తండలుగా విడిపోయి అడవులలో జీవించడానికి కారణాలు ఏంటి? అయితే ఇక్కడ దళితులకు రాజ్యాధికారం రావాలి. అంటే దళితులు ఏ విధంగా మమేకం అవుతారు? అందులో మన కమ్యూనిటీ, మన గిరిజనులు, మన గిరిజనులు ఈ అడవికి దూరంగా ఎందుకున్నారు అన్నది, అసలు దానికి కారణాలు ఏంటివి? వీళ్ళు ఏ విధంగా మమేకం అవుతారు? మమేకం అయితేనే మనకు రాజ్యాధికారం వస్తుంది. ఒకనవాడు మనవాళ్ళు మాంగేవాళ్ళను తినేతే బియ్యా సేతినియాచేతే బియ్యా హాతో మాండను కూకలు మాంగేలా గోరే జమారే భాషా నాళి పత్తు నాళి కష్ట నాళి తండో నాళి సమజన్ దూరు తమ్ కూరే గేరే అవోగియా జమ జమారే. సో ఈ దేశానికి అడిగే వాళ్ళకి ఇచ్చే వాళ్ళం మనం ఒకనాడు. అంటే ఈ సమాజానికి భాష వేరు, బతుకు విధానం వేరు, తిండి వేరు, జీవన విధానం వేరు, దీని కారణాలు ఏంటివి? ఈ కారణాలు మన వాళ్ళకు మన తండల్లో అన్ని గ్రామాలలో తెలిసినప్పుడే ఈ ఉన్నటువంటి కమ్యూనిటీలతో మమేకం అవుతారు. ఆ మమేకం కావడం వల్లే రాజ్యాధికారం వస్తుంది. అంటే సమస్యలు చెప్తున్నారు మీరు, దీన్ని విడిపోవడానికి తండలు తండలుగా విడిపోవడానికి కారణం ఎవరు? దానికి కారకులు ఎవరు? ఒకనాడు రాజ్యం వెళ్ళినటువంటి మీరు రాజపుత్రులు ఈ తండలలో గూడాలలో ఉండడానికి కారకుడు ఎవరు? ఆ దిశ నుంచి కొంచెం మీరు చెప్పాలని నేను మీ రామన్న గారు చెప్తారు. సమస్యకు పరిష్కారం బేసిక్ అనేది వేరే దగ్గర ఉంది. ఆ కారణం బేసిక్ కారణాన్ని కాకుండా మనలో చైతన్యం కాకుండా ఎందుకు మనం విడివిడిగా ఉన్నాం అనే విషయాన్ని తెలుసుకోకుండా మనం ఏం చేయలేమనేది రామన్న అంటాడు. అంటే మన కింది స్థాయిలకు వెళ్ళి, తండాల్లోకి వెళ్ళి, ప్రజల్లోకి వెళ్ళి మనం కోల్పోయిన అధికారాన్ని, మన అధికారం కొత్త తీసుకోవడం కాదు, అసలు మొదట అధికారం మనది, అడుగుపుతున్నది. కానీ అధికారాన్ని ఇప్పుడు మళ్ళీ మనం చేజిక్కించుకోవాలి, చేజిక్కోవాలి, మళ్ళీ చైతన్యం తీసుకోవాల్సిన అవసరం ఉందని రామన్న అంటాడు. ఆ దిశగా మీరు ఎట్లాంటి ప్రయత్నాలు చేస్తారు? ఇప్పుడు రామన్న అన్నట్టు ఒకప్పుడు ఈ గిరిజనులంతా కూడా రాజపుత్రులుగా ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని కూడా పరిపాలించడం జరిగింది. కానీ ఈరోజు పరిస్థితి చూస్తే ఆ యొక్క రాజపుత్రులు ఈరోజు ఎక్కడో అడవి ప్రాంతంలో ఈరోజు జీవిస్తూ ఉన్నారు. రామన్న గారు అన్నట్లు సమస్యని పరిష్కరించే దిశలో ఆ యొక్క ప్రజల్ని, ఇలాంటి గిరిజన దళిత ప్రజా సంఘాల ద్వారా ఆ యొక్క ప్రజల్ని గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళ ఏదైపై ఈరోజు గూడాలు కానీ అడవి ప్రాంతం కానీ ఎక్కడున్నా వెళ్ళి వాళ్ళని తప్పనిసరిగా రాజ్యాధికారం దిశగా వాళ్ళని తప్పనిసరిగా చైతన్యవంతం చేస్తాం, ఆ దిశలోనే రాజ్యాధికారాన్ని రాష్ట్రంలో తప్పనిసరిగా దేశంలో సాధించుకుంటామని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే ఇప్పుడు ఇలాంటి విద్యార్థులు ఎవరి కెరీర్ వాళ్ళు చూసుకుంటారు? తన కెరీర్, తన ఉద్యోగము, చదువు, ఆ తర్వాత తన పిల్లలు, తన కుటుంబం అంతవరకు మాత్రమే పరిమితం అవుతుంది. అంబేద్కర్ చెప్పిన పేబ్యాక్ సొసైటీ గురించి ఎవరు కూడా ఆలోచించట్లేదు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలు ఏ ఉద్యోగం అయినా సరే అందరు తన సొంత స్వార్థం కోసం ఆలోచిస్తారు. ఇప్పుడు పరిస్థితుల్లో ఇది ఎట్లా సాధ్యమైంది అంటారు? క్రాంతి సార్ మీరు చెప్పినట్లు ఈరోజు ఎస్టీ ఎస్సీ బీసీలు ఎవరైనా రిజర్వేషన్ క్యాండిడేటు చదువుకున్న తర్వాత ఒక హై పొజిషన్కి వెళ్ళిన తర్వాత అతను అతని జాతి యొక్క అభివృద్ధి కానీ ఏది పట్టించుకోడు. కనీసం వాళ్ళ సొంత కుటుంబం యొక్క అభివృద్ధిని కూడా కానీ తల్లిదండ్రుల యొక్క శ్రేయస్సు కూడా పట్టించుకోరు మీరు అన్నట్టు. ఎందుకంటే రిజర్వేషన్లో చదువుకుంటాడు, రిజర్వేషన్లోనే మంచి జాబు, మంచి స్థాయికి వెళ్తాడు. కానీ అగ్రకులాలలో అది లేదు. ఒక స్థాయికి వాడు వెళ్ళిన తర్వాత వాడి యొక్క కమ్యూనిటీని వాడు తప్పనిసరిగా వాడు క్యాచ్ చేసుకుంటాడు. దీనికి కూడా ఇది ఒక లోపమని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈరోజు మీరు చెప్పిన విధంగా ఈ యొక్క గిరిజనుల్లో, ఈ యొక్క దళితుల్లో ఈ యొక్క ఎందుకు ఇలా ఉందంటే దీనికి అంతటికి కూడా ఏంటంటే వాడు పేదరికం నుంచి వచ్చిన వాడు కాబట్టి ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత పేదరికం అంటే వానికి తెలియదు కాబట్టి దీనికి అంతటి కూడా ఇది లోపం. దీనిని తప్పనిసరిగా ఈరోజు మీడియా అంటే టీవీ వన్ ద్వారా నేను చెప్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి ఈ దళితులంతా కూడా ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మాలాగా ప్రజల కోసం, జాతి కోసం కష్టపడేటువంటి మాలాంటి నాయకుల్ని కూడా వాళ్ళు ఆదరించరు, మమ్మల్ని కూడా వాళ్ళు ఎంకరేజ్ చేయరు. ఎందుకంటే ఈరోజు వాళ్ళు చేయరు, చేయనీరు. ఇది ఈ యొక్క కారణ, ఈ యొక్క సమస్యకు కారణమని కూడా తెలియజేస్తా ఉన్నాను. అంటే దీన్ని ఏ ప్రాతిపదిక అంబేద్కర్, పూలే,
సావిత్రిబాయి కొమరం భీమ్ వీళ్ళందరిని ఆదర్శంగా తీసుకొని వీళ్ళ సిద్ధాంత ప్రాతిపదికన మీరు గ్రామాల్లోకి వెళ్తే విజయాలు సాధించవచ్చు. ఆ రోజుల్లో మన పూలే సావిత్రిబాయి పూలే అతని భార్య ద్వారా ఆ యొక్క దళిత మహిళలందరినీ కూడా ఎడ్యుకేట్ చేసే దిశలో అతను ఎన్నో ఇబ్బందులు పడ్డారు, ఎన్నో అవమానాలకు గురయ్యారు. అంబేద్కర్ గారు కూడా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో దళితుల కోసం వాళ్ళ అభివృద్ధి కోసం ఎంతో శ్రమించాడు. ప్రపంచ దేశాల రాజ్యాంగాన్ని చదివి దేశంలో పరిపాలన ఎలా ఉండాలి అనే విధంగా రాజ్యాంగాన్ని లిఖించడం జరిగింది. అలాగే కొమరం భీమ్ ఈ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో నిజాం నవాబులకు వ్యతిరేకంగా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా గిరిజనుల పక్షాన నిలబడి వాళ్ళ సంపదని కొల్లగొట్టుకోకుండా వాళ్ళకు కావాలనే విధంగా ఆ రోజుల్లోనే సామాజిక అంశాల పట్ల చైతన్యవంతం చేసి పోరాటం చేశాడు. మేము ఈరోజు ఆ యొక్క అంబేద్కర్ పూలే సావిత్రిబాయి పూలే కొమరం భీమ్ ఏదైతే కలలు కన్నారో ఆ దిశగా తప్పనిసరిగా రాజ్యాధికారం దిశగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులు అందరినీ కూడా మేము విద్యార్థుల ద్వారా చైతన్యవంతం చేసి తప్పనిసరిగా వచ్చేటువంటి ఎన్నికల్లో ఒక రాజ్యాధికారం దిశగా మేము తప్పనిసరిగా పోరాటం చేస్తాం, దాని దిశగానే మేము ఆ యొక్క రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే ఎవరికి వారుగా ఉన్నారు మీరు? మీరు ఎస్టీలుగా మీరు ఉన్నారు, ఎస్సీలుగా వారు ఉన్నారు, బీసీలుగా వారు ఉన్నారు, మీ మధ్య ఐక్యత సాధ్యమంటారా? తప్పనిసరిగా ఆ దిశగానే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలంతా కూడా ఒక సోదర భావంతో ఒక గూటికి చేరేటువంటి రోజులు ఆసన్నమైంది. ఆ దిశగానే మీరు చూస్తున్నారు రోజు మీడియాలో పత్రికల్లో తప్పనిసరిగా వచ్చేటువంటి ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఒక ఎస్టీ ఎస్సీ బీసీలు నాయకులతో ఒక పొలిటికల్ పార్టీ తప్పనిసరిగా ఆవిర్భవిస్తాయని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ శంకర్ నాయక్ గారు, థ్యాంక్ యూ. ఇది ఈనాటి చర్చ కార్యక్రమం. మళ్ళీ సాయంత్రం 5 గంటలకు జరిగే చర్చ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 1.